పేరుకే మల్లేశ్వరి. నేను కేజీబీబీ అక్కనే బిడ్డలో తెలుగు సిఆర్టీగా చేస్తున్నాను. పిల్లలు అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారే అనుకుంటున్నాను. ఈరోజు మనం పాఠం చెప్పుకోబోయే ముందు కొన్ని చిత్రాలను గమనిద్దాం. ఆ చిత్రాలను చూడండి పిల్లలు. గ్రామాలలోని పిల్లలు ఏమేమి చేస్తున్నారు? చక్కగా ఆటలు ఆడుకుంటున్నారు మైదానాలకు వెళ్ళి. ఇంకా ఎన్నో రకాల నాటకాలు వేస్తూ వాళ్ళ కాలక్షేపం చేస్తున్నారు. అదేవిధంగా పట్టణాల్లో ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఫోన్లు ఆడడం, టీవీలు చూడడం, నెట్కి వెళ్ళడం, పబ్కి వెళ్ళడం లాంటివి చేస్తున్నారు. అవునా పిల్లలు? ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం పేరేంటి? గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు. మరి పాటి భాగ రచయిత ఎవరు? దేవులపల్లి రామానుజరావు గారు. సరే పిల్లలు, పాఠంలో ఉన్న బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి. మరి చూసారా పిల్లలు ఆ చిత్రాన్ని? అక్కడున్న ప్రశ్నలకు జవాబులు చేద్దామా? మరి పై బొమ్మ దేని గురించి తెలియజేస్తుంది? పై బొమ్మ ఏదో ఒక జాతర గురించి తెలియజేస్తుంది. చాలా చక్కటి జవాబు ఇచ్చారు. పై బొమ్మలో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు చెప్పండి పిల్లలు. అవునా, కొందరు మెట్ల మార్గాన బోనాలు ఎత్తుకుంటూ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ అక్కడ మనకు కావలసిన చేతి కట్టుకునే దారాలు లాంటివి అమ్ముతున్నారు, స్వీట్స్ అమ్ముతున్నారు. అవునా పిల్లలు? ఓకే. మీరు ఎప్పుడైనా జాతరకు వెళ్ళారా? మరి ఏ జాతరకు వెళ్ళారు? అవునా, బిమ్మలాడ కొండగట్టు జాతరకు వెళ్ళారా? అవునా పిల్లలు? సరే, మీరు చూసిన లేదా మీకు తెలిసిన జాతర గురించి చెప్పండి పిల్లలు. సమ్మక్క సారక్క జాతర. ఇది 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అక్కడ బెల్లాన్ని బంగారంతో లెక్క కడతారు. తల వెంట్రుకలను ఇచ్చి ముక్కులు తెచ్చుకుంటారు. ఓకే పిల్లలు, చాలా చక్కటి జవాబులు ఇవ్వడం జరిగింది. మరి పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందక గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజలకు ఏ వినోద సాధనాలు ఉండేవో వాటి ద్వారా గ్రామీణులు ఎట్లా ఆనందాన్ని పొందేవారు, తద్వారా ఆనాటి సంస్కృతిని తెలుసుకొని గౌరవించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అవునా పిల్లలు? అప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందలేదు కాబట్టి అప్పటి ప్రజలు ఏ ఇటువంటి సాధనాలు ఉపయోగించి వాళ్ళు ఎలా కాలక్షేపం చేశారు వాటిని గౌరవించి తెలుసుకోవడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. మరి గ్రామాలలో జరిగే వివిధ వేడుకలు, క్రీడా వినోదాల గురించి దేవులపల్లి రామానుజరావు తన ప్రసంగంలో వివరించాడు. ఈయన ఎన్నో రేడియో ప్రసంగాలు చేశారు, అందులో ఇది ఒకటని మాత్రం. ఓకే, మరి కవి గురించి తెలుసుకుందామా పిల్లలు? దేవులపల్లి రామానుజరావు వరంగల్ జిల్లా దేశాయిపేట గ్రామంలో వెంకట చలపతి రావు ఆండాలమ్మ దంపతులకు జన్మించారు. ఇతను 25వ తారీఖు 8వ నెల 1917లో జన్మించి 8వ తారీఖు 6వ నెల 1993లో మరణించారు. మరి రచనలు ఏంటివి? పచ్చతోరణం, సారస్వత నవనీతం, తెలుగు సాహితీ, వేగు చుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు మొదలుగునే ఈయన రచనలు. ఏ 10 సంవత్సరాలు జ్ఞాపకాలు ఈయన ఆత్మకథ. ఆత్మకథ అంటే తన చరిత్రను తానే రాసుకోవడానే ఆత్మకథ అంటారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా విశేష సేవలు కూడా ఈయన అందించడం జరిగింది పిల్లలు. మరి గ్రామీణ ప్రాంతాల ఆటలు ఈ రోజుల్లో దాదాపుగా కనుమరుగైనాయి. అవునా పిల్లలు? ఎప్పుడున్న ఆటలు ఇప్పుడున్నాయా? లేవు. మరి ప్రస్తుతం ప్రజలు ఆడే ఆట గెలుపులు ఓటమిలే లక్ష్యంగా కొన్ని సందర్భాల్లో జూదంగా పరిణమించాయి. అవునా పిల్లలు? ఇప్పుడు గెలుపు ఓటమిలే లక్ష్యంగా తీసుకొని ఒక జూదంగా పరిణమిస్తున్నాయి. పిల్లలు మైదానాలకు దూరమై కంప్యూటర్లతో ఆటలాడుతూ శారీరక వ్యాయామానికి ప్రాధాన్యతను ఇవ్వడం లేదు. ఇరుగు పొరుగు వారి సంబంధాలు దూరం అవుతున్నాయి. అసలు ఇరుగు పొరుగున ఎవరుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియకుండా పోతున్నాయి. తద్వారా మానవ సంబంధాలు తెగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో శారీరక మానసిక వికాసానికి దోహదపడే ఆటలు, వినోదాల గురించి తెలుసుకోవడం అత్యంత అవసరం. ఆటపాటలు కూడా మన సంస్కృతిలో ఒక భాగమే. పూర్వకాలంలో ఎలాంటి ఆటలు ఉండేవో, వాళ్ళు ఎలా కాలక్షేపం చేశారో ఇప్పుడు మనం పాఠంలో తెలుసుకోబోతున్నాం పిల్లలు. మరి చూద్దామా పిల్లలు? పిల్లలు ఒకసారి పాఠాన్ని మీ కంటితో చదవండి. అందులో ఏమైనా కఠినమైన పదాలు ఉంటే నాకు చెప్పండి, వాటికి అర్థాలు చెప్తాను. ఓకే పిల్లలు, చదివారా? ఆవాసం అంటే ఏంటిది? నివాసము. గోచరించుట అంటే కనిపించుట. సుందరమైనది అంటే అందమైనది. అభిరుచి అంటే కోరిక. క్రీడలు అంటే ఏంటి పిల్లలు? ఓకే, ఆటలు. మనోరంజనం అంటే మనసును సంతోషపెట్టేది. మక్కువ అంటే ఇష్టం. ఒక పిల్లలు కొన్ని కఠిన పదాలకు అర్థాలు కూడా మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు పాఠంలోకి వెళ్ళిపోదాము.
గౌతమి కృష్ణవేణిలో కావాసమై పాడి పంటలకు నిలమైన తెలుగు సీమలో పల్లెపట్టులో కళా సౌందర్యం అడుగడుగున గోచరిస్తుంది. అవునా పిల్లలు, తెలుగు సీమలో పల్లెటూళ్ళు ఎలా ఉంటుంది? ప్రకృతి చాలా వర్ణాన్వితం అలా ఉంటుందన్నమాట. తెలుగువారి భాష ఎంత మధురమైనదో, వారి సామాజిక జీవనం అంత సుందరమైనది. అక్కడ తెలుగు భాష ఎంత భద్రంగా ఉంటుందో, వారి సామాజిక జీవనం కూడా అంత బాగుంటుందని అన్నారు కవి గారు. భారతదేశం అంతటిలో ఉన్నట్లే తెలుగు సీమలో కూడా 99% జనులు పల్లెటూళ్ళలోనే ఉంటున్నారు. అవును, ఎక్కడ ఉంటున్నారు పిల్లలు? పల్లెటూళ్ళలో. తరతరాల నుండి వ్యాప్తిలో ఉన్న వేడుకలు, క్రీడా వినోదాలు ఎన్నో ఇక్కడ కలవాన తరతరాల నుండి వాళ్ళ వ్యాప్తిలో వస్తూ ఉంటాయి. అలా ఇక్కడ చాలా ఉన్నాయి. ఆ క్రీడా వినోదాలలో తెలుగువారి సుకుమార అభిరుచి ప్రతిబింబిస్తుంది. అంటే వారి యొక్క అభిరుచి, వారి ఇష్టాన్ని ఇక్కడ మనకు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది అన్నమాట. స్త్రీలకు, పురుషులకు, బాలికలకు ప్రత్యేకంగా కొన్ని వినోదాలు, ఆటలు ఉన్నాయి. అన్న పిల్లలు, స్త్రీలకు, చిన్నపిల్లలకు, బాలికలకు ఎన్నో రకాల ఆటలు ఉన్నాయి. ఈ క్రీడలలోనూ వినోదాలలోనూ తెలుగు ప్రజల స్వభావగుణమైన సౌందర్య వ్యక్తి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఆటలలో కానీ, వాళ్ళ పాటలలో కానీ వాళ్ళ గుణాన్ని, వాళ్ళ సౌందర్యం అనేది మనకు చాలా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఆట విడుపు ఆటలు అంటే విశ్రాంతి సమయంలో ఆడుకునే ఆటలు ఇక్కడ చాలా ఆడుకుంటారు. పండుగ పబ్బాలు, సర్వజనులు ఆనందించే వినోదాలు, పెళ్లిళ్ళు మొదలైన శుభకార్యాలు నిర్వహించే వేడుకలు, కొన్ని క్రీడలు, కొన్ని వినోదాలు శ్రీమంతులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని క్రీడలు సార్వజనికం, అంటే అందరికి ఉపయోగపడే ఆటలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆర్థిక స్థితిని అనుసరించి, వయసును అనుసరించి, విజ్ఞానం అనుసరించి మనోరంజం గావించే క్రీడలు తెలుగు సినిమాలో చాలా పుష్కలంగా ఉన్నాయి. అంటే వాళ్ళ వయసును బట్టి ఉన్నాయి, వాళ్ళ విజ్ఞానాన్ని బట్టి కూడా కొన్ని ఆటలు ఉన్నాయని ఇక్కడ మనకు తెలుస్తుందన్నమాట. ఈ వినోదాలలో, వేడుకలలో పాటలను మొట్టమొదటిగా పేర్కొనవలసి ఉంటుంది. ఈ వినోదాలలో, పాటలలో ఏవి మొట్టమొదటిగా పేర్కొనవలసి ఉంటుంది? పాటలను. మరియు పొలాలలో మీరు చూస్తూ ఉంటారు, పొలంలో కలుపు తీసేటప్పుడు కొన్ని పాటలు పాడుతూ ఉంటారు. అదేవిధంగా ఎద్దులను కాస్త బాలకులు కూడా ఉంటారు, వాళ్ళు కూడా కొన్ని పాటలు పాడుకుంటూ ఉంటారు. ఇలా సేద్యం చేస్తూ పాటలు పాడుకుంటూ జాజర పాటలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు వాళ్ళ శ్రమను మర్చిపోవడానికి ఇలా పాటలు పాడుతూ ఉంటారు. ఈనాటికి కొన్ని ప్రాంతాలలో విశేష వ్యాప్తిలో ఉన్నాయి. అది ఎక్కడ అంటే పిల్లలు, హైదరాబాద్ నగరానికి 100 మైళ్ళలో ఉన్న వరంగల్ జిల్లా మానుకోట తాలూకాలో ఈ పాటలను రైతులు, యువకులు మక్కువతో ఈనాటికి పాడుకుంటున్నారు. మన పిల్లలు మరి ఇంకేమేమున్నాయి? పిల్లి పాటలు ఉన్నాయి, కూతుర్ని అత్తమామలకు అప్పగించే పాటలు, అప్పగింత పాటలు ఉన్నాయి, మంగళహారతులు చాలా ముఖ్యమైనవి, జోల పాటలు వివిధ సందర్భాలలో మన పల్లెటూళ్ళలో వీణులకు ముందు చేస్తూ ఉంటాయి, ఆట పాటలకు విడుదలని చుట్టారికం ఉన్నాయి, సమస్త జనము ఆకర్షించే తోలుబొమ్మల ఆట ఇక్కడ చాలా సుప్రసిద్ధమైంది. ఎందుకంటే ఆ తోలుబొమ్మల ఆటలో ఎలా అంటే పిల్లలు, ఒక సన్న బట్టను తెరగా కట్టి ఆ తెర వెనుక పెద్ద దివిటీలను వెలిగిద్దురు. పెద్ద అప్పుడు లైట్లు కానీ ట్యూబ్లైట్లు కానీ లేవు, కానీ దివిటీలు మాత్రమే ఉండేవి. తెర వెనుక తోలుబొమ్మల కాళ్ళకు, చేతులకు దారాలు కట్టి, బొమ్మలను నిలబెట్టి, దారాలను లాగుతూ దివిటీలను వెలుగులో వాణిని ఆడిద్దురు. అంటే ఆ తోలుబొమ్మలకు, ఆ చేతులకు, కాళ్ళకు దారాలను కట్టి ఆడిస్తారన్నమాట. అంటే అక్కడ ఉన్న సంభాషణ బట్టి, ఇప్పుడు ఆ తోలుబొమ్మలో రామాయణం, భారతం లాంటివి కథలను ఆడిస్తూ, కథలకు సంబంధించినవి ఆడిస్తుంటారు. అంటే అందులో ఆ సంభాషణను బట్టి, ఆ వేషధారను బట్టి, ఆ తీరును బట్టి వాళ్ళు అక్కడ ఆ దారాలతో ఆడిస్తూ ఉంటారు. ఇలా చేయడంలో వాళ్ళ నైపుణ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తోలుబొమ్మల ఆటల వల్లనే బహుళ ప్రాచారం పొందిన యక్షగానాలు, వీటిని ఏమంటారంటే వీధి నాటకాలు అనే అంటారు. ఈ నాటకాలను ఆడేవారిని ఏమంటారంటే జక్కులని పిలుస్తారు. భాగవతంలో కృష్ణ నీళ్ళలు మొదలైన వారిని ఆడేవారిని ఏమంటారంటే వీళ్ళని భాగవతులను కూడా పిలుస్తుంటారు. ఇవన్నీ తెలుగు వారి కళాభిరుచికి మంచి నిదర్శనాలని మనకు ఇక్కడ తెలుస్తుంది. వారానికి ఒకసారి ప్రజలకు చోట సమావేశమై భజనలు కూడా చేస్తూ ఉంటారు. అవునా పిల్లలు, ఒక చోట భజనలు కూడా ఇలాంటివి వీళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. మన పల్లెటూళ్ళలోని వినోదాలు ఒక ప్రత్యేకమైన వినోదము. ఇలాంటివి మన చాలా రకమైనవి ఒక ప్రత్యేకంగా అయినాయని చెప్పవచ్చు. ఇతరులు ఆడుతుండగా చూచి వినోదించే ఆటలలో, ఆట పాటలలో చేర వినోదాలలో అంటే బొబ్బిలి కథ, బాలనామ కథ మొదలను కూడా ఈ కథలు చెప్పేవారు. వీళ్ళు ఎవరు? ఈ భాగవతులు అన్నమాట. ఈ కథలు చెప్పేవారు గంటల తరబడి, ఒక్కోసారి ప్రొద్దు మొత్తం అంటే గంటల తరబడి చెప్పిన, అంటే డే అంతా కూడా వీళ్ళు ఈ కథలను చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు. ఈ కథలు చెప్తున్నారంటే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి కూర్చునేవాళ్ళు అన్నమాట. పల్లెటూరు ప్రజలను ఆకర్షించి వినోదింపచేస్తూ ఉంటారన్నమాట. కానీ ఈనాటు మారిన పరిస్థితుల్లో వీటన్నిటికీ వ్యాప్తి తగ్గిపోతుంది. ఆమె పిల్లలు మరి ఎక్కడైనా మీరు చూసారా? లేదు, ఇటువంటి వినోదాలు ఎక్కడా కనిపించకుండా పోతున్నాయి.
ఈ కథలను చెప్పేవారి నేర్పు చాలా గొప్పదనమాట. వినేవారి రక్తం ఉడికెత్తినట్లుగా వీరగాథలు చెప్తుంటే వాళ్ళు కథలు చెప్తూ ఉంటే మనలో రక్తం కూడా ఉడికెత్తినట్లుగా అనిపిస్తుంది. ఆ విధంగా వీళ్ళు అంత చక్కగా చెప్తారు పిల్లలు.